ప్రజల జీవన రక్షణతో పాటు ఆర్థిక రక్షణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల జీవితాలను, ఆస్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ జయనివాస్ అన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ రామారావుపేట వెటర్నరీ ఆసుపత్రి రోడ్లో ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జయనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న వారందరికీ కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ చేసే కార్యక్రమాలు చాలా సాహసోపేతంగా ఉంటాయన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ప్రజల ఆస్తులను కాపాడడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ సురేందర్ ఆనంద్ తన సంవత్సరిక నివేదికను సమర్పించారు. జిల్లాలో 7 ఫైర్ స్టేషన్లలో 109 మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ జయనివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులర్పించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లు జిల్లా కలెక్టర్ అగ్నిమాపక అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా రిస్క్ ఆపరేషన్లు నిర్వహిస్తారో ఆయా పరికరాల ప్రదర్శనలను జిల్లా కలెక్టర్ తిలకించి వాటిని ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల వాహనాలను జెండా ఊపి జిల్లా కలెక్టర్ జయనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు, పిఠాపురం ఫైర్ ఆఫీసర్ డి రామకృష్ణరాజు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలిపోయి కూలిపోయినటువంటి సంఘటన జరుగుతాయి. క్షణంలో జీవితాలు మట్టితో కలిసిపోయినటువంటి విషయాలు జరుగుతాయి. మరి అలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే తమ ఇంటిలో వాడుతున్నటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ నుంచి ఫ్యాక్టరీస్లో వాళ్ళు చేసేటువంటి ఏవైతే ఫైర్ సేఫ్టీ మెషర్స్ కావచ్చు, అంటే ఏ రకంగా ఒక ఫైర్ ఇన్సూరెన్స్ అయితే వాడాలి, బేసిక్ విషయాలు, కొన్ని విషయాలు, ఒకవేళ ఈవెన్ ఒక ఫైర్ సిలిండర్ గ్యాస్ సిలిండర్కి వచ్చినా అదే రకంగా ఒక ఫైర్ ఒక చోట్ల వచ్చిందంటే ఏ రకంగా మనం స్పందించాలి, ఏ రకంగా ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలనేది కూడా అందరూ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది.